సంక్రాంతి పండగొచ్చేస్తుంది. ఊరువాడ సంతోషాలని తీసుకొచ్చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు వాళ్ళున్న ప్రతి చోట ఇప్పుడు సంతోషాల కేరింతలు అంబరాన్నంటుతున్నాయి. భోగి పండుగ సందర్భంగా అంతా తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత వస్తువుల్ని మంటల్లో పడేశారు. మనలోని చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థమంటూ పండుగ విశిష్టతను పిల్లలకు వివరించారు. ఇక ఈ మంటల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పోటీపడి పిడకలు, చెక్కలు, కర్రలు వేశారు. రైతు నేపథ్యంలో జరుపుకునే పండుగ కావడంతో గ్రామాల్లో అయితే ఉత్సాహం మామూలు కాలేదు. కొత్త పంటతో లోగిళ్లు, రంగవల్లులతో ముగ్గులు కలకళ్లాడుతున్నాయి. అటు పట్టణాలు, నగరాల్లో కూడా భోగి పండుగను ఇదే స్థాయిలో జరుపుకుంటున్నారు. ఈసారి పండక్కి ఊరు వెళ్లలేకపోయిన వారంతా అపార్ట్మెంట్ల వద్దే భోగి మంటలు వేశారు. పల్లెలకు ఏమాత్రం తీసిపోకుండా ఆచార వ్యవహారాల్ని పాటిస్తూ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండగే భోగి. అందుకే భోగి పండక్కి పెద్ద పేరొచ్చింది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడానికి సన్నద్ధం కావడమే భోగి పండుగగా వాడుకలోకి వచ్చింది. దక్షిణాయనాన్ని సాగనంపి ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతుందనేది ఈ భోగి పండుగ అంతరార్థం. ఈ పండుగ వస్తూ సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని వెంట తెస్తోంది. భోగి రోజు ఉదయాన్నే చక్కగా అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. హరివిల్లుల రంగవల్లులతో అలంకరించిన లోగిళ్లు కొత్త పండుగకు స్వాగతం పలుకుతాయి. హరిదాసులు, డూడు బసవన్నల ఆటపాటలు పండుగ శోభను మరింత ఇనుమడిస్తాయి. ¶¶